ఇంకా మా వదిన వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ఏంటో నమ్మకం? రాజ్ కంటసల్లో ఉన్నాడు కదా, ఇలా వదిన వాళ్ళ అమ్మా నాన్న ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. మరి సావిత్రి అమ్మా నాన్నలను చంపాలనుకున్న విషయం నీకే కదా చెప్పింది. ఆ విషయం నందినికి ఎలా తెలిసింది? ఎవరు లేరా? పేరుకే లంకంత కొంప. నిద్ర లేవగానే ఇంత కాఫీ మొహన కొట్టి దిక్కే లేదు. వినపడట్లేదా? ఇదిగో కొంపేనా ఇది. ఇంట్లో నేనున్నాను, తెల్లవారగానే నాకు కాఫీ తెచ్చివ్వాలని తెలీదు అనుకో. ఏంటి? తెలుగులోనే చెప్పా, అర్థం కాలేదా? కాఫీ తీసుకురా. ఏంటి, నేను నీకు కాఫీ తీసుకురావాలా? ఎలా కనిపిస్తున్నానే నీ కళ్ళకి? నేనేమైనా ఇంట్లో పనిదాన్ని అనుకున్నావా? పనిదానివి కాకపోతే కాఫీ ఇవ్వవా? ఒళ్ళు కదలకుండా తిని కూర్చుని ఎట్లా తయారయ్యావో చూడు. త్వరగా కాఫీ పెట్టి తీసుకురా. నా ఇంటికొచ్చి నన్ను నాన్న మాట్లాడతావా? చుట్టం చూపుగా వచ్చిన దానివి అలాగే ఉండు. నీ ఇష్టానికి వాగావంటే తన్ని తరివేయాల్సి వస్తుంది. ఏంది, నన్ను తంతావా? రా తన్ను. నువ్వైన దానివి తన్ను. నేను గాని చెంగు తీసి బొడ్లో దోపానంటే మా ఇంట్లో ఆడోళ్ళకి నూనె కారుద్ది. అట్టంటిది నన్ను తన్ని తరిమేస్తావా? అది నా ఇంట్లోంచి నన్ను. నీ ఇల్ల నా ఇల్లు, నీ ఇల్ల ఎలా అవుద్దే? ఇదిగో, నీకు రేపేదన్నా రోగం వచ్చి మంచాన పడితే నీ మొహన ముద్దేయాల్సింది నేనే. నా దగ్గర ఏషాలు పడమాక. నా ముఖాన్ని ముద్దేయడానికి నువ్వెవరివే? చూస్తారేంటమ్మా, ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే. ఏంది, వాళ్ళకి చెప్తే నాకేమన్నా భయం అనుకున్నావా? నాతో పెట్టుకున్నారంటే ఒక్కొక్కళ్ళకి నూనె తీస్తా. మా ఇంటికొచ్చి మమ్మల్ని అంటున్నావు, ఏంటి నీ ధైర్యం? ఈ ఇల్లేదో నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావు? అవును, ఈ ఇల్లు నాదే. ఏంటి ఏంటి వీళ్ళతో గొడవలేంటి? కాఫీ తీసుకురా అంటే నీ అమ్మ చూడు ఎట్టా వాగుతుందో. నన్ను తన్ని బయట పారేస్తుందట. రా రావే. నన్ను ఎట్టా తంతావో ఎట్టా బయట పారేస్తావో నేను చూస్తా. రా. వీళ్ళతో గొడవలేంటి? నా మాట వినవే. రావే రా.
కుట్టి కుట్టి నా మాట వినవే ప్లీజ్ నా మాట వినవే రా రా వెళ్దాం రా తప్పకుండా రా కుట్టి అత్తయ్య ఏంటమ్మా ఇది కట్నం తీసుకొచ్చిన కోడలు అత్త మీద పెత్తనం చేసినట్టు అలా మాట్లాడుతుందేంటి దాని భాష చూడండి ఏదో మురుక్కాలో పక్కన తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుంది నిజమే అత్తయ్య అందరితోనూ తన అలాగే మాట్లాడుతుంది అసలు తన ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు నీ పెళ్ళన్న ధైర్యం ఏ ఈ ఇంటి కొడల్కి మీ అమ్మ ఆ మాత్రం మర్యాద చేయలేదా నువ్వు గట్టిగా మాట్లాడకే మాట్లాడితే ఏమైంది ఇదిగో ఊరి గాని ఊరొచ్చాను కదా మీరందరూ ఉన్నారు కదా అనుకుంటున్నారేమో నాతో పెట్టుకుంటే ఒక్కొక్కడికి ఇత్తడే నిన్ను ఎవరేమంటారే ఈ నాలుగు రోజులు ఓపిక పట్టావనుకో ఆస్తి మొత్తం మందవుద్ది ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు చేదువుగాని నీ అమ్మ ఇట్ట అందిరా మొగుడా అంటే ఆస్తి అంటావేంది ఆస్తి పేరు చెప్పి నన్ను ఆడిద్దామని చూస్తున్నా ఏంది నేను చెప్పేది వినవే నా పెళ్ళనివి నిన్ను ఏమనంటే ఏయ్ ఊరుకుంటానా ఇప్పుడు చేసింది అదేగా ఓసి పిచ్చిదానా నేనేం చేసినా నీ కోసమేనే నువ్వు ఈ కొద్ది రోజులు నా మాట విన్నావంటే నీ ఒళ్ళంతా బంగారం చేయించి నోట్ల కట్ల మీద పొరలాడిస్తానే అట్ట అని నాతో ఇష్టానికి మాట్లాడితే మాత్రం ఊరుకోను అది నీ అమ్మైనా నీ అబ్బాయినా తర్వాత నీ ఇష్టం నీ అదేంటి శ్రవంతి తను అలా ప్రవర్తిస్తోంది అంత ధైర్యంగా ఇంట్లో అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తుందంటే ఏదో ఉంది నందిని అత్తయ్య అన్నట్టు అదేదో ఇంటి కోడలేనట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది అది ఏం చేసినా ఆ నవీన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అంటే ఏదో ఉంది ప్రతిసారి తను పుట్టిన బ్రతిమలాడి తీసుకెళ్లడం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నందిని నిజమే వాడు అంతగా బ్రతిమలాడాల్సిన అవసరం ఏంటి అనేది కనిపెట్టాలి అది ఏంటి అనేది కనిపెట్టగలిగామంటే అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడే విషయమే అయి ఉంటుంది చెప్రాస్ మీరు అప్పగించిన పనికి ఈరోజు ముహూర్తం పెట్టాను సార్ ఓ గుడ్ సావిత్రి వాళ్ళ నాన్నని చంపడానికి పక్కగా ప్లాన్ రెడీ చేశాను టార్గెట్ మిస్ అవ్వకూడదు లేదు సార్ రెండు మూడు రోజుల నుంచి అతని మూమెంట్స్ అబ్జర్వ్ చేశాను బాగా స్టడీ చేసాకే ప్లాన్ చేశాను అతని చావు మనకు ఉపయోగపడాలి ఆ సావిత్రి ఎక్కడున్నా బయటకు రావాలి తండ్రి పోయాక రాకుండా ఎలా ఉంటుంది తప్పకుండా మీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ సచ్చా ఇప్పుడిప్పుడే నా చెల్లెలకు దగ్గర అవుతున్నాడు సచ్చాకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను సాల్వ్ చేయగలను కానీ సావిత్రి ఫ్రేమ్లోకి వచ్చిందంటే మళ్ళీ మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సావిత్రిని మనమే బయటకు రప్పించాలి తను బయటకు వచ్చిన మరుక్షణం జీవితంలో ఇంకెవ్వరికీ కనిపించకూడదు అర్థమైందనుకుంటాను అర్థమైంది సార్ వర్క్ తొందరగా ఫినిష్ చేసినకు ఫోన్ చేయి నేను వెయిట్ చేస్తుంటాను ఓకే సార్ ఏంట్రా తినడం సరిగ్గా తిండి తినకపోతే ఎలా కాబోయే పెళ్లి కొడుకువి ఎలా ఉండాలి పెళ్ళైతే పందానికి పొట్టెలు మేపరాట మేపుతావా ఏంది తినాలిరా పెళ్లి కోసం కాకపోయినా కడుపు నిండా తినాలిగా తిను
అబ్బాబా వద్దమ్మా చాలు తినరా పెళ్ళయ్యాక ఎలాగూ నీ భార్య చేతివంట తినాల్సిందే కనీసం పెళ్ళయ్యేవరకైనా నా చేతిండి తినరా వద్దమ్మా చాలు తినరా వద్దమ్మా చాలు ఏమైందిరా అలా బిగుసుకుపోయావు పూజలు పునస్కారాలు మానేసి పాచిమోహాన్ని టిఫిన్ తినేస్తున్నావా దాని గురించా మరి దేని గురించి అనుకున్నావో ముందరే లేమంటున్నాను ఏంటి నువ్వు నా బిడ్డ ఎలా తినాలో కూడా నువ్వే చెప్తావా ఇదిగో నా విషయంలో దూరమాక బాగుండదు చెప్తున్నా నా కొడుకు గురించి నేను మాట్లాడుతుంటే నీ విషయం ఏంటి రేయ్ కూర్చో ఏయ్ ఏంది కూర్చునేది లే లేమంటున్నానా నూనె తీస్తా ఏంట్రా ఇది నీ మీద దీని పెత్తనమేంటి అసలెవరిది నేనెవర్నా నీ కొడుక్కి కుట్టి కుట్టి నువ్వు మాట్లాడించాలి పదవి లోపలికి నీ అమ్మకి నేనెవరో తెలియాలంట కుట్టి చాలు మాట్లాడకుండా లోపలికి పదవే పద అమ్మా నువ్వు పద పద అత్తయ్య ఇదెవరు నందిని కోడలు అత్తతో గొడవ పడినట్టు నాతో గొడవ పడుతుందేంటి మొగుడు మీద పెత్తనం చేసినట్టు వాడి మీద పెత్తనం చలాయిస్తుందేంటి దీని సంగతి ఏంటో నాకు అసలేం అర్థం కావట్లేదు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు మన శకుని బాబాయ్ నానాలి చిచి దండాలయ్యా నమస్కారం బాగున్నారా బాగున్నామయ్యా కానీ కొంచెం డబ్బులకే డబ్బుల కోసం మీరు ఏ ఇబ్బంది పడకూడదు ఇంటి ఖర్చుల కోసం ఏ అవసరం వచ్చినా వెళ్ళి షావుకారు షాప్లో తీసుకోండి నా పొలం పనులు చేస్తూ మీరు ఇబ్బంది పడకూడదు సావుకార్తో నేను చెప్పాను ఇంటికి సరుకులు కూరగాయలు ఏ అవసరం ఉన్నా వెళ్ళి తెచ్చుకోండి మా బాధ అర్థం చేసుకుని మాకింత సాయం చేస్తున్నారు దాందే ఉంది మంచిది
ఎవరు బాబు మీరంతా? ఈ ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నారు? ఎవరు తాలూకా? ఎవరింటికొచ్చారంటే మాట్లాడరేంటి? మిమ్మల్నే ఎవరు మీరు? అందరూ కొత్తగా కనిపిస్తున్నారు. చావబోయేవాడిరా, మా గురించి నీకెందుకురా? ఏసైనరా, ఏమైందండి? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ముందు ఇంటికి తీసుకెళ్దాం పదండి. ఏంటమ్మా ఇది? పొలం దాకా వెళ్ళొస్తానని వెళ్ళాడు, ఈలోపు ఈ ఘోరం జరిగిందేమిటి? అవునత్తయ్య, ఏంటోనమ్మా, సావిత్రి పోయిన దగ్గర నుంచి అన్ని ఇలాంటి అవాంతరాలే జరుగుతున్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఎనికి ఎలా ఉంది? నా బిడ్డకి ఏమైంది బాబు? తలకి బలమైన గాయం తగిలింది, స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరు చేశారో ఏంటో, అయినా ఈ ఊళ్ళో వీడికి శత్రువులు ఎవరున్నారు? అసలు ఎలా జరిగిందండి? మేము వచ్చేసరికి ఎవరో రఘురామయ్య గారిని కొడుతున్నారమ్మా, మమ్మల్ని చూసి పారిపోయారు. అయినా ఈయన్ని కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందండి? వాళ్ళ చేతులు పడిపోను, నా బిడ్డ మీద చేయి చేసుకునే అవసరం వాళ్ళకేమొచ్చింది? వీడు ఎవరికి ఏం ద్రోహం చేశాడని? ఊళ్ళో నలుగురికి మంచి చేయడం తప్ప నా కొడుకు చీమకు కూడా అపకారం చేయడే, అలాంటిది నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూడడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి బాబు? ఇప్పుడే మాతో మాట్లాడి అలా వెళ్ళారమ్మా, ఈ లోపల ఆయన చంపాలని ఎవరు చూస్తుంటారు? మన ఘంటసాల్లో ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదమ్మా. మన ఊళ్ళో ప్రాణాలు తీసే కసాయితనే ఎవరికుంటుంది? ఆ వచ్చిన వాళ్ళు మన ఊరు మాత్రం కాదు, ఎవరో బయట ఊరు వాళ్ళు అయింటారమ్మా. ఏ ఊరు వాళ్ళకైనా ఈయన మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నా భర్త ఎప్పుడు ఎవరిని పళ్ళంతి మాట అనరే, అలాంటిదే ఈయన చంపాలని చూసారా? వాళ్ళకేం పోయే కళ వచ్చిందనే చూడండి, ఎంత దారుణంగా కొట్టారో.
ఒకసారి ఆయన మీద అటాక్ చేశారంటే మళ్ళీ చేరే నమ్మకం ఏముంది? నాన్నగారి మీద అటాక్ జరిగిందా? ఇప్పుడలా